దళిత యువతి రమ్య హత్యపై జనసేన శ్రేణులు మండిపడ్డారు. రమ్య హత్యకు నిరసనగా చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒక మహిళను ఇంత కిరాతకంగా చంపుతున్నా ప్రభుత్వం ఏమి చేస్తుందని దిశా ఫోక్సో చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. देश मेवत्त सिग्गुपड़े संघटन आगस्ट 10వ తేదీ జరిగింది. గాంధీ గారు పెద్దలు చెప్పారు ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడు స్వతంత్రం వచ్చినట్లు అన్నారు. మనకి అట్లాంటి స్వేచ్ఛా స్వతంత్రం పట్ట పగలే పబ్లిక్ లో 10 మంది చూస్తా అన్నగానే ఒక ఆడబిడ్డని అతి ఘోరంగా కిరాతకంగా చంపిన మానవత మూర్ఖుణ్ణి, ఆ మూర్ఖుని వెంటనే ఉరి తీసి ఇలాంటి మూర్ఖులు బయట తిరగడానికి అర్హులు లేరని చెప్పి కఠినంగా శిక్షించి వీలైతే బహిరంగ ఉరి శిక్ష తీయాలని చెప్పి మేమంతా కోరుకున్నాము. మన ఆగస్ట్ 15వ తేదీన మనకి ఇండిపెండెన్స్ డే జరిగిన రోజు ఒక దళిత మహిళని దారుణంగా హత్య చేయడం జరిగింది. గతంలో ఉషారాణి కావచ్చు, రాజేశ్వరి కావచ్చు, సుగాలి ప్రీతి గారు కావచ్చు, ఈ రోజు 15వ తేదీన మనకి జరిగిన సంఘటన రమ్య గారిని అంత దారుణంగా ఒక బీటెక్ చదివిన విద్యార్థిని అంత దారుణంగా హత్య చేయడం అనేది మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏం చేస్తోందని నేను అడుగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మనం చట్టం తెచ్చిపెట్టినాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అన్నారు. గతంలో కూడా ఇన్ని ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు. సుగాలి ప్రీతి విషయంలో కూడా ఒక దళిత ఆడబిడ్డనే, ఆ బిడ్డకు న్యాయం జరగలేదు. ఈరోజు రమ్య గారు కూడా వాళ్ళ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు. కేవలం తూతు మంత్రానికి మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే అటువంటి వ్యక్తుల్ని, ఈ కూర మృగాల్ని వెంటనే శిక్షించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్. జై హింద్.